ఈ రోజున అనేక అవమానాలకు గురవుతోంది రాష్ట్రం. స్వాతంత్రానికి పూర్వమే పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన వారు కమ్మవారు, జమీందారీ పాయలతో ఉన్నవాళ్ళు. అయినా కూడా జమీందారీ పాయ మీదే పోరాడి జమీందారీ భూములు చల్లపల్లి భూములు లాంటి భూముల్ని ప్రజలకి పంచిన కమ్మ జాతి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చెన్నైలో తిరుచిలో కోయంబత్తూరులో అనేక పరిశ్రమలు స్థాపించి ఇప్పటికి కూడా వెలుగు వెలుగుతున్న కమ్మ జాతి. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగస్వామ్యం వహించింది కమ్మ జాతి. అనేక పరిశ్రమలు స్థాపించారు. ఆనాటి ముఖ్యమంత్రులు కిర్చిశేషులు, బ్రహ్మానంద రెడ్డి గారు, జలగం వెంగళరావు గారు లాంటి వాళ్ళు వారిని ప్రోత్సహించి అనేక పరిశ్రమలు సంస్థలు ప్రారంభించేలాగా చేసి వారిని ఒక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దారు. అలాంటి వారికి ఈ రోజున రాష్ట్రంలో అవమానాలకు గురవుతాం. ఒకనాడు కులాల మతాలకు అతీతంగా చెండ రాజేశ్వరరావు గారు భూస్వామ్య వ్యవస్థ నుంచి వచ్చినా కూడా పేద ప్రజల కోసం కష్టపడి ఆస్తులంతా ధారాదత్తం చేశారు. తెలంగాణ విముక్త పోరాటంలో కమ్మ జాతి వెళ్ళి అక్కడ పోరాటం చేసి ఆస్తులు పోగొట్టుకుని వారి కోసం న్యాయం కోసం పోరాటం చేసిన జాతి. అలాగే రజాకార్ల ఉద్యమంలో తెలంగాణలో అరాచకాలకి ఇబ్బంది పడుతున్న వాళ్ళందరినీ కూడా ఆంధ్రాకి తీసుకొచ్చి హక్కును చేర్చుకొని వారిని కాపాడిన జాతి. మరి ఈ రోజున ఎందుకు అంటరాని వాళ్ళు అయిపోతున్నారు? ఈ ప్రభుత్వ విధానాల్లో అంటరాని వాళ్ళు ఎందుకు అయిపోతున్నారు? ఒకవేళ ముఖ్యమంత్రి గారికి తన కులం మీద అభిమానం ఉంటే చూయించుకోవచ్చు, అలాగే చంద్రబాబు గారి మీద కోపం ఉంటే వ్యక్తిగతంగా ఆయన మీద చూయించుకోవచ్చు. కమ్మ జాతి ఏం చేసిందని? తెలుగుదేశం పార్టీ రాకముందే పారిశ్రామికవేత్తలుగా ఉన్నారు, అనేక రంగాల్లో చదువుకొని ముందుకు వెళ్ళారు. ఇవాళ ఎందుకని? అసలే అధికార పదవుల్లో ఉండేవాళ్ళు తక్కువ. ఇవాళ కాపులు కావచ్చు, రెడ్లు కావచ్చు, ఇతర వర్ణాల వారు చాలా మంది ప్రభుత్వ సర్వీసులో ఉన్నా కమ్మ జాతిలో చాలా తక్కువ. వాళ్ళు స్వయం ఉపాధిలోకి వెళ్ళిపోయారు. కానీ మరి అలాంటి పోస్టుల్లో కూడా ఇవాళ ఎందుకని దాదాపుగా 100 మంది పోలీసు యంత్రాంగంలో ఉన్న అధికారులకు పోస్టింగ్ లేకుండా బీఆర్లో పెట్టారో ఈ ప్రభుత్వం చెప్పాలి. ఒకనాడు 39 డిఎస్పీ పోస్టులు ప్రమోట్ చేస్తే కేవలం 3 కమ్మవాళ్ళుండే 35 మంది కమ్మవాళ్ళకి ప్రమోట్ చేశారని గోబెస్ ప్రచారం చేయించి మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ 100 మంది పోలీసు అధికారులని మరి బీఆర్లో ఎందుకు పెట్టారంటే సమాధానం లేదు. నీ జాతికి నువ్వు చేసుకుంటున్నావు, మేము కాదంటున్నావు. ఇవాళ ఏ పోస్టులో చూసినా కీలక పోస్టులు అన్నింటిలో కూడా నీ జాతిని పెడతా ఉన్నావు, నీ బంధువులు పెడతా ఉన్నావు, వాళ్ళ ద్వారా అరాచకాలు సృష్టిస్తా ఉన్నావు, ఇతర వర్ణాలను బెదిరిస్తా ఉన్నావు, ఇతర వర్ణాల వారి మైండ్స్ అన్ని కొలగొడతా ఉన్నావు. ఇవాళ నువ్వు 700 పైచిరుకు పోస్టులు ఇచ్చావు. ఈ 16 నెలల్లో వేసిన పోస్టులన్నీ ఒకసారి చూస్తే మీరు ఎవరికి వేశారు? ఒక్క నీ కులమేనా ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు లేరా, దళితులు లేరా, మైనార్టీలు లేరా, ఇతర వర్ణాలు లేరా, బ్రాహ్మణులు లేరా, కోమటులు లేరా? ఏ నీ జాతేనా? అంటే ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? బుచ్చి చదువు లాంటి వ్యక్తి ఇన్నేళ్ల తర్వాత ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఏ కులం చూసినాను ఇక్కడ 6 సార్లు గెలిపించారు. నా కులబలం లేదు, స్థానబలం కాదు, 6 సార్లు గెలిపించారు. ఇవాళ కులం గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? నువ్వు చేస్తున్న నిర్వాహకం వల్ల, నువ్వు చేస్తున్న అరాచకాల వల్ల, ఆటంక విధానాల వల్ల నేను మాట్లాడాల్సి వస్తుంది. ఇవాళ మైనింగ్ మొత్తం ఎవరి చేతుల్లో ఉంటే అవన్నీ కొలగొట్టవు. మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మైన్స్ లేవా? బుగ్గన రాజనారాయణ గారికి కోటి మైన్స్ లేవా? లేక బాచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి మీ బంధువులకు మైన్స్ లేవా? ఎంతమంది రెడ్లకు మైన్స్ లేవు? కమ్మవారి మైన్స్ మీద ఇవాళ దాడులు చేసి ఆ మైన్స్ అన్నింటినీ స్వాధీనం చేసుకుంటున్నావు నువ్వు. ఇవాళ ఎమ్మెల్యేల మీద దాష్టికం చేస్తావు. సిద్ధారాఘవరావుని లోపరచుకోవడం కోసం పెనాల్టీలు అన్నా ఆయన పార్టీలో చేరక నువ్వు మాట్లాడుతున్నావు, పర్మిట్ తీసుకూర్చున్నావు. నేను కాదంటాను. ఇవాళ బొత్తిపాటి రవికుమార్ లేక కోతుల రామారావు లేక గరికపాటి మోహన్ రావు ఇళ్ళు దొరికారా నీకు? ఇవాళ ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో వంతాడ మనిషిని ఎవరైతే జాయింట్ వెంచర్ ఒక రెట్లు కమ్మవాళ్ళు కలిపి చేస్తే కమ్మవాళ్ళు తప్పించి నీ బంధువులు కట్టబెట్టావు. విశాఖపట్నంలో మనిషిని బెదిరించి పెనాల్టీలు అని చెప్పి నీ బంధుజనానికి అప్పు చదువుతున్నావు నీ కులాలకు. ఇదే ఒక కులం కోసం వచ్చిందా రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ? ఈ కులతత్వం ఎందుకు వస్తుంది? ఒకనాడు కోస్తాలో కమ్మవాళ్ళు కానీ కాపులు కానీ అన్నదమ్ముల్లాగా అక్కడిల్లా కలుసుంటారు రెడ్లతో సహా.
ఎవరైనా సరే పేర్లు పిలుచుకొని వాయు వరుసల్లో పిలుచుకునే పరిస్థితి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు విజయవాడలో రెండు రౌడీ మోకల మధ్య ఉన్న తగాదాని హత్యా రాజకీయాలు తెచ్చి కులాల మధ్య రెచ్చగొట్టి కులతత్వాన్ని తెచ్చి అనవసరంగా నష్టం కలిగించారు. ఇవాళ మీరు మీ కులానికి నష్టం చేస్తున్నారు, మర్చిపోవకండి. నోరు తెరుస్తాయి, అణగదొక్కితే అణగదొక్కిన వాళ్ళు అణగి ఉండరు. ఏ జాతికి ఆ జాతికి తమ స్వార్థం కోసమో తమ అవసరాల కోసమో పైకి వస్తారు. మీరు ఇవాళ ఇవాళ ఎవరైతే మెగా కృష్ణారెడ్డి గారిని చంద్రబాబు గారు ప్రోత్సహించలేదా, పట్టిసీమ ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా చేయలేదా, పురుషోపత్రం ప్రాజెక్టు చేయలేదా, రాష్ట్రంలో రెడ్లంతా పనులు చేసుకోలేదా, ఇవాళ ఎందుకని మీరు కమ్మబాళని ఎలివేస్తా ఉన్నారు, వాళ్ళ పనులన్నీ తొక్కి పెడతా ఉన్నారు, ఎందుకు కమ్మ ద్వేషంలో రగిలిపోతా ఉన్నావు, నీ కులం మీద ప్రేమ ఉంటే ఉంచుకో, ఎందుకు కమ్మ వాళ్ళని టార్గెట్ చేస్తా ఉన్నావు,